బాబు మెసేజ్ ఓని అంటే తీస్తారు కాబట్టి అలా కొద్దిగా నెగిటివ్ ఆలోచించాల్సి వస్తుంది. అంతే నాకైతే నచ్చలేదు బ్రో, నాకు నచ్చింది బ్రో, నాకు నచ్చింది మహేష్ బాబు ఫ్యాన్ గానే నాకైతే పాట హైలైట్ అనే చెప్పచ్చు బ్రో. ఆ కుర్చీ అదే నేను చెప్తాను, ఆ కుర్చీ మడత పెట్టే అన్నాడు, అది దేనికి వేసాడని మనకు తెలియదు కదా. ఆ కొడితే అని ఉంది కదా, ఇంకా మనం వినకుండా ఇంకా మీరు ఎందుకు బ్రో? గొడ్డు కారం ఉంది బ్రో, గొడ్డు కారం ఉంది, మామూలు కారం కాదు గొడ్డు కారం. రేపు థియేటర్ లో చూసినప్పుడు తెలిసేది అన్నమాట, అది తేజ కారమా గొడ్డు కారమా? రేపు గొడ్డు కారమే ఉంటది, అది గొడ్డు కారమే ఉంటది. గుంటూరు కారం మహేష్ బాబు గారు కానీ గుంటూరు డిస్టిక్ కాబట్టి రేపు సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటది. అదే సంక్రాంతి అంటే రేపే అని అర్థము. సినిమా అయితే వేరే లెవెల్ లో ఉంటది బ్రో. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా కాల్ ఎగరేసుకోవచ్చు అన్నమాట, వేరే లెవెల్ అంతే. జోబిటనలి సాంగ్ మాత్రం బీభత్సంగా ఉంది భయ్యా. సాంగ్ చూస్తుంటే మాత్రం డాన్స్ చేయాలనిపించింది. అసలు తాత దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కుర్చీ మడతా పెట్టి సాంగ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది భయ్యా. శ్రీలీల మన మన మహేష్ బాబు వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఒక 25 ఇయర్స్ లైక్ అనిపించింది ఇద్దరు కలిసి. ఎందుకంటే అందరు ట్రోలింగ్ చేస్తారు, చిన్న ఉండి పెద్ద ఉండి, మరి ప్లస్ కాపీ చేసిర్రు సాంగ్ మన కుర్చీ తాతది అని. అలా ఏం లేదు, సాంగ్ మాత్రం వేరే లెవెల్, అసలు ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు. ధూమ్ ధుమారే మొత్తం. ఆ సాంగ్ మాత్రం థియేటర్లో వింటుంటే మాత్రం ప్రతి ఒక్కటి డ్యాన్స్ చేస్తాడు భయ్య, ప్రతి ఒక్కటి డ్యాన్స్ చేస్తాడు. కుర్చీలు ఒవ్వడు కూర్చోడు, పక్క చెప్తున్నా ప్రతి ఒక్కటి డ్యాన్స్ చేస్తాడు. ఎవడన్నా ఇక ఇట్లా ట్రోలింగ్ చేసిండు అనుకో, ఆ గుంటూరు కారం మిర్చి తీసుకుపోయి పెట్టుడే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. ఎవడు ట్రోలింగ్ చేస్తే వానికి పెట్టుడే ఉంటుంది గుంటూరు కారం. డ్యాన్స్ మాత్రం ఒక 20 సంవత్సరాలలో వేసిండు. అసలు పోకీర్లో కానీ శ్రీమంతుల్లో కానీ అప్పట్లో ఇంగ్ ఇట్లా చేసిండు, ఇప్పుడు కూడా అదే సేమ్ స్టెప్స్. స్టెప్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు భయ్య. ఎవడు కూడా సీట్ల మీద కూర్చోడు, పక్క సాంగ్ ఎంట్రీ ఇస్తే ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తాడు. పక్క బ్లాక్ బాస్టర్ సినిమాకు ప్లస్ పాయింట్ ఈ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా తెలియదు ఇక వచ్చి సాంగ్ రాగానే ఏం సినిమా రా బాబు అని అంటారు చాలామంది. నా ఫ్రెండ్స్ కూడా ఏం సినిమా రానా అంటే గుంటూరు కారం అంటే ఓ అని అంటారు ఒక్కొక్కటి. ఇంతవరకు మనం తాత ఈయనే చూస్తుంటుండమి, ఇప్పుడు న్యూ ఇయర్కి సాంగ్ తోటి తాతతోటి డ్యాన్స్ చేస్తున్నాం పక్క. ఈయనే పక్క. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.